పార్వతమ్మ అండ్ పుష్పరాజ్ అవును ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. నిజ రియల్ మదర్ సన్ లాగా అనిపించారు. అదే నా మమ్మీ ఏజ్ ఎంత అని అడిగాను. 42 సార్ అన్నాను. ఎమ్మటే సుకుమార్ సార్ తర్వాత డార్లింగ్ మీకు విషయం చెప్పనా, మా అమ్మకి నాకు 2 సంవత్సరాల డిఫరెన్స్. నాకెప్పుడు అబ్బాయిలు లేరనే బాధ అనిపించలేదు, కానీ మీతో చేసిన తర్వాత నాకు కొడుకుంటే బాగుంది అనిపించింది సార్. అంటే అయ్యో తల్లి అని చెప్పేసి ఇలా చదివేట్టుకుని చాలా ఆ కళ్ళల్లో చాలా ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాను నేను సార్ వల్ల. ఇప్పుడు కూడా వచ్చేస్తా. ఎస్పెషల్లీ బన్నీ మీ కాళ్ళు నొక్కేసి ఒకటి ఉంటుంది సార్, ఇట్లా కాలు ఇలా పట్టుకుంటేనే హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ బన్నీ మదర్ కల్పలత గారు, పుష్పమ్మ అండ్ పార్వతమ్మ గారితో చిన్న చిట్ చాట్. హాయ్ అమ్మా. హాయ్. నమస్తే రోహన్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే. పుష్పలో బన్నీ మదర్గా కుమ్మేశారు, చాలా అంటే చాలా ఎమోషనల్ బాండింగ్ ఇద్దరి మధ్య. బన్నీ కూడా అలాంటి ఎమోషనల్ క్యారెక్టర్ మదర్తో చేయటం ఫస్ట్ టైం అనిపించింది అంత న్యాచురల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాహుబలి చేశారు, తర్వాత పుష్ప, రెండు కూడా ప్యాన్ ఇండియా మూవీస్ అన్నమాట. ఏంటి ప్యాన్ ఇండియా మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారా లేకపోతే అవే వస్తున్నాయా? అవే వస్తున్నాయండి, నేనేం సెలెక్ట్ చేసుకోలేదు, నాకు అదృష్టం అనుకుంటుంది. ఓకే. అంతే. మన తెలుగులో మేబీ ఈ రెండు మూవీస్ అనుకుంటా కదా, కేజీఎఫ్ ఒకటి. కేజీఎఫ్ దాంట్లో ఎన్ని చేయగలిగానంటే గాడ్ గిఫ్ట్ రెండు రావడం కూడా అలా. ఓకే. చాలా తక్కువ మందికి వస్తుంది ఇలాంటి అవకాశం. మీరేమో చూస్తే సినిమాలో చాలా పెద్ద వెళ్ళాగా బన్నీ మదర్గా ఉన్నారు, బయట చూస్తేనో ఏదో స్కూల్కి వెళ్ళే అమ్మాయి లాగా, కాలేజ్కి వెళ్ళే టీచర్ లాగా. బన్నీ సార్ చాలా చెప్పారు, యాక్చువల్గా ఈ మాట చాలా కామెడీ చేసేవాళ్ళనమాట దీని గురించి. మామూలుగా ఎందుకో మరి సార్ ఎందుకు డౌట్ వచ్చిందో తెలియదు. ఓకే. ఏమైనా కామెడీ చేసేవాళ్ళు? ఫస్ట్ మామూలుగా షూటింగ్ చేసాం కొన్ని రోజులు, తర్వాతకి మరి సార్కి ఎందుకు డౌట్ వచ్చిందో మమ్మల్ని అడిగారు, మీ ఏజ్ ఎంత అని అడిగారు. అంటే సార్ అంటే అదే నా మమ్మీ ఏజ్ ఎంత అని అడిగాను. నాకు తెలియదు, మామూలుగా 42 సార్ అన్నాను. 42నా అన్నారు. అవును సార్ అన్న. 42నా అన్నారు. అవును సార్ అన్న. ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అన్నారు. 79 సార్ అన్నాను. అంటే అవునా, ఓకే. మీకు ఎంతమంది పిల్లలు అడిగారు? ఇద్దరు సార్, ఇద్దరు యుఎస్లో. యుఎస్లో ఉన్నారా? అవును సార్. అంటే ఎమ్మటే సుకుమార్ సార్ తర్వాత డార్లింగ్ మీకు విషయం చెప్పనా, మా అమ్మకి నాకు 2 సంవత్సరాల డిఫరెన్స్. మా అమ్మకి నాకు 2 సంవత్సరాల డిఫరెన్స్. చాలా ఇదే అయిపోయారు సార్ అసలు ఆ విషయం మీద. ఓకే. బాగా కనెక్ట్ అయిపోయారు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. బట్ మీకు కొడుకులు నేను లోటు ఈ సినిమాతో తీరిందా? అసలు బయట నేను విన్నాను చాలా మంది అన్నారంట, దేవుడు ఇచ్చిన కొడుకు నాకు బన్నీ, ఇద్దరు కూతుర్లే అని చెప్పేసి. ప్రామిస్ గా నాకు ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పా, ఇదే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా ఇదే మాట చెప్తాను. అబ్బాయిలు అంటే ఓకే, నాకు అబ్బాయిలే కావాలి, అమ్మాయిలే కావాలి, నా అత్తయ్య మా అత్తయ్య వాళ్ళకి కానీ, లేకపోతే మా అమ్మ సైడ్ కానీ, లేకపోతే నాకు కానీ మా హస్బెండ్కి కానీ, ఎప్పుడు కూడా అబ్బాయిలు కావాలి లేరు అనే ఆలోచన ఎప్పుడు లేదు మాకు. అసలు నా ఇద్దరు పిల్లలే అబ్బాయిల కంటే ఎక్కువ నాకు మామూలుగా. కానీ అబ్బాయిలు అనేది ఒక 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 లెవెల్ అని నాకు ఈ సినిమాలో నా కొడుకు నన్ను చూసే విధానాన్ని బట్టి అబ్బా అబ్బాయిలు ఉంటే ఇంత సెక్యూరా ఇంటికి అనిపించింది. చాలా చాలా సెక్యూర్ అనిపించింది నాకు నిజంగా, ఉంటే బాగుండు అనిపించింది. అదే మాట బన్నీ సార్తో కూడా చెప్పాను, నాకు అమ్మాయిలు అబ్బాయిలు లేరు అన్న విషయము ఈ సినిమా చేసిన తర్వాత హీరోతో చేసినంత సేపు చాలా ధైర్యం అనిపించింది. ఎట్లా అంటే ఒక ప్రొడక్షన్ మొత్తం కొడుకు అంటే హారబుల్, అది చెప్పడానికి వీల్లేదు. నేను ఇన్నర్గా ఫీల్ అయ్యా అసలు అది ఇన్నర్గా ఫీల్ అయ్యే చెప్పాను అనమాట, డైరెక్టర్ని సాతోనే చెప్పాను.
నాకు ఎప్పుడు అబ్బాయిలు లేరనే బాధ అనిపించలేదు, కానీ మీతో చేసిన తర్వాత నాకు కొడుకుంటే బాగుండు అనిపించింది సార్. అంటే అయ్యో తల్లి అని చెప్పేసి ఇలా చదివాడుకొని, అంటే అదే కళ్ళల్లో కనిపించింది. నేను లిటర్లో నాకు వాటర్ కూడా వచ్చేసాయి ఆ టైంలో. చాలా ఆ కళ్ళల్లో చాలా ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాను నేను సార్ వాళ్ళ అదే నైట్ 6:30 ఆ టైంలో పికప్ అయ్యే టైంలో మాట్లాడుకొని సుకుమార్ సార్ నేను బన్నీ సార్ మాట్లాడుకొని ఇప్పుడు కూడా వచ్చేస్తున్నాను. నాకు అసలు నిజంగా ఏమో ఈ జన్మలో ఇదే రాసి పెట్టాడేమో దేవుడు నాకు తెలియదు, కానీ ఉంటే నా ఆడపిల్లలకి సపోర్ట్ ఉండేది, మగపిల్లగాడంటే నాకు కూడా ఒక ధైర్యం ఉండేది. ఎవరేది మాట్లాడినా కొడుకు మాట్లాడేది విధానం వేరు కదా. సో బన్నీతో అలవాటు తీరిపోయింది సినిమాలో, కడుపులో పుట్టకపోయినా చాలా మంచి. నాకు మగపిల్లల ప్రేమ అంత బాగుంటుందా అన్న విషయం మేబీ అనిపించింది. పర్లే నాకు నాకు ఆడపిల్లలు కూడా కొడుకుల కంటే ఎక్కువ, కానీ అంత మగపిల్లలకు ఉన్నంత బయటికి వెళ్ళేటప్పుడు కూడా మగపిల్లలు ధైర్యంగా వెళ్ళగలుగుతారు, కానీ ఆడపిల్లలు వెళ్ళలేరు కదా. అంటే ఆడపిల్లలు నేను తక్కువ చేయట్లే, కానీ మగపిల్లలకి వెళ్ళినంత ధైర్యంగా ఆడపిల్లలు వెళ్ళలేకపోతున్నారు కదా. అదే కొడుకుతో పక్కనే వెళ్తే ఎంత దూరమైనా జర్నీ చేయొచ్చు. ఆడపిల్లలతో వెళ్ళాలంటే నేను వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి కదా. అవును, అది ఈ సినిమాలో మీ ఇద్దరు చూపించింది అదే కదా, పార్వతమ్మ అండ్ పుష్పరాజు. అవును అవును, ఇద్దరు మధ్య బాండింగ్ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. రియల్ మదర్స్ అన్ లాగా అనిపించారు ఇద్దరు. దీని గురించి ఏమన్నా ప్రాక్టీస్ చేశారా బిఫోర్ షూటింగ్ కానీ ఆఫ్ 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 స్క్రీన్ ఏదన్నా దీని గురించి ప్రాక్టీస్ చేయటం, ఎమోషనల్ బాండింగ్ అవడానికి? ఇద్దరు మేమేమి ప్రాక్టీస్ చేయలేదు యాక్చువల్గా. ఏమో మా ఇద్దరు మేమిద్దరం ఎంత బాగా చేసినా సరే దీనికి అందరు కష్టం ఉందండి. అందరి కష్టంతోనే సినిమా ఇంత అవుట్పుట్ వచ్చింది. ఒక్కళ్ళు నేనే చేశాను, బన్నీ సారే చేశారు కదా. బన్నీ సార్ని అంత బాగా సార్ చేశారు, చేసింది కూడా చూపించారు కెమెరా డిపార్ట్మెంట్ కానీ మన డైరెక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏడీస్ కూడా వాళ్ళు ఎంతో కష్టపడండి మాకు లాంగ్వేజ్ గురించి. మోహన్ సార్ అయితే ఏంటి ఏడీలో, మన ప్రవీణ్ గారు అయితే, వెంకట్ గారు అయితే ఏంటి, ఇంకో సార్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా కంటిన్యూటీస్ కానీ కెమెరా డిపార్ట్మెంట్స్లో సార్లు కానీ ప్రతి ఒక్కళ్ళు మేము ఎంత కష్టమో మా కష్టంతో వాళ్ళు అంతే కష్టపడ్డారు. అందరం కలిస్తేనే అవుట్పుట్ మీకు అంత బాగా చూపించగలిగారు. దీంట్లో ఏ ఒక్కళ్ళని తీసేయడానికి వెళ్ళలేదు. ఏమైనా ప్రొడక్షన్ వాళ్ళు కూడా మాకు టైంకి కొంచెం తీసుకొచ్చి ఇవ్వగలిగితేనే మేము అక్కడ కూర్చొని చేయగలిగేమో. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కళ్ళ వర్క్ బట్టి ఇది ఇంత చేసింది. ప్రేక్షకులు అంత ఆదరించారు కాబట్టి, ముందు వాళ్ళు దేవుళ్ళు, ప్రేక్షకుల దేవుళ్ళు మా దృష్టిలో, వాళ్ళు ఆదరించారు కాబట్టే మేము ఈరోజు ఇలా ఉన్నాం. వాళ్ళ బ్లెసెస్ మాకు ఎప్పుడూ ఉండాలి. మేము ఎంత చేసినా సరే వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టే మా లైఫ్లు ఉంటాయి. ఎస్పెషల్లీ బన్నీ మీ కాళ్ళు నొక్కే సీన్ ఒకటి ఉంటుంది. అమ్మో, మీరు ఒక పెద్ద స్టార్తో ఇన్ని సీన్లు ఇంత పెద్ద కాంబినేషన్ చేయడం ఫస్ట్ టైం నాకు తెలిసి. అండ్ దట్ టు ఆయన అప్పటికి పెద్ద స్టార్. కానీ ఆ సీన్ చేసేటప్పుడు ఎలా మీరు ఆయన కోఆపరేట్ చేశారా, లేకపోతే ఆయన ఏం కాదమ్మా మీరు దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు ఇది ఒక సీన్లో భాగమే మీరు ఫీల్ అవ్వద్దు అని అని ఇద్దరులో ఎలా జరిగింది అసలు ఈ సీన్ గురించి అసలు మెయిన్? అది హాస్పిటల్ సీన్స్, అది షార్ట్ ఎప్పుడు జరిగింది, ఇది సీన్ సపరేట్గా జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో జరిగింది, అదేమో కేరళలో ఆ సరౌండింగ్లో జరిగింది. అద్దరు సారు అల్లు అర్జున్ సారు ఇట్లా కాలు ఇలా పట్టుకుంటేనే నాకు అసలు ఒక ఇదే వచ్చేసింది అనమాట. అంటే ఒక రకమైన భయం వచ్చేసింది ఫస్ట్. అంత పెద్ద ఆర్టిస్ట్ ఎంత యాక్టింగ్ అయితే మాత్రానికి అలా పట్టుకోవడం అంటే మై గాడ్ అనుకున్నా నేను. రెండు కాళ్ళు దగ్గరకు అంటే దగ్గరకు అనుకున్నాను ఆ షాట్లో, అసలు భయం వేసింది అలా పట్టుకోను. కానీ కెమెరా నా బ్యాక్ సైడ్ ఉండి ఫ్రంట్ నేను చెప్పేటప్పుడు సుకుమార్ సార్ అంటారు నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు, నాకు క్లోజ్లో ఎమోషన్ దొరకాలంటారు. కానీ నేను ఎమోషనల్ అవ్వకపోతే ఆపోజిట్ బన్నీ సార్కి ప్రాబ్లం అవుతుందేమో. ఎంత చేసినా ఆపోజిట్ వాళ్ళు రియాక్షన్ బట్టే మన యాక్షన్ వస్తుంది కదా. నేను చేసేదాన్ని కంటిన్యూగా, దానికి సార్ చాలా హ్యాపీగా అసలు ఏంటమ్మా అనే అని కొన్ని కొన్ని చిన్న చిన్నవి అండి చాలా ఆనందాన్ని ఇస్తాయి. కోట్లలో కూడా మనం కొనలేని కొన్ని కొన్ని మాటలు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఓకే,
చాలా బాగా అనిపించింది. ఎన్ని టేకులు పట్టింది ఆ కాలు వచ్చే సీన్? అది ఒక్కటే, ఓన్లీ కాలు పట్టదని కాదు, అటు ఇటు మొత్తం అడుగులతో ఒక 15 to 20 టైమ్స్ చేశారు అన్ని యాంగిల్స్ లో కలిపి. వాస్తవం చెప్పాలంటే ఆ స్లాంగ్ ఒకటి కదా, చిత్తూరు స్లాంగ్, అది మనం ఎప్పుడు మాట్లాడింది కూడా కాదు కదా, కష్టపడ అది నేర్చుకోవాల్సి వచ్చింది. సార్ ఫస్ట్ అదే చెప్పారు, నువ్వు స్లాంగ్ ప్రాక్టీస్ చేయమ్మా, నువ్వు స్లాంగ్ కావాలి నాకు, ఇంకా చాలా చాలా ఉన్నాయి దీంట్లో సార్, చెయ్యంగానే సార్ దగ్గరికి పోతా సార్ ఎలా వచ్చింది, వచ్చిందమ్మా వచ్చింది, నువ్వు స్లాంగ్ పట్టుకోవాలి గట్టిగా, ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, స్లాంగ్ ఇంపార్టెంట్ మనకి సార్, నేను నేర్చుకుంటాను సార్. నేను స్టార్టింగ్ కేరళ వెళ్ళినప్పుడు ముందు రోజు నుంచి జశ్వంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి చిత్తూరు అబ్బాయి, అటు సైడ్ అబ్బాయి, కొంచెం నాతో అదే లాంగ్వేజ్ మాట్లాడవా, నాకు అదే లాంగ్వేజ్ మాట్లాడవా, ఎక్కడెక్కడ ఎక్కువ యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో కూడా ఒక కామన్గా కొన్ని వర్డ్స్ ఉంటాయి, నాకు అవి చెప్పావా జశ్వంత్. అబ్బాయి ప్రాణం తీసే ఆ ఒక పేపర్ రాసిచ్చిండు, ఇవి ఉంటాయి అని చెప్పేసి తట్టుకోలేక రూమ్లోకి వచ్చి, అక్క నీ చదివేసుకో అని చెప్పేసి. ఓకే, సో కంప్లీట్గా అందరు యాక్టర్స్ అందరు కూడా టీ గ్లామరస్గా కనపడ్డారు. టీ గ్లామరస్ పక్కన పెడితే పడ్డ కష్టం చూస్తుంటే అనిపిస్తుంది అసలుకి, ఏంటి ఇంత పెద్ద స్టార్స్ ఏంటి, ఈ కష్టపడటం ఏంటి, డీ గ్లామరస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంత కష్టపడుతున్నారు అడవుల్లో ఎక్కటం దిగటం చెయ్యటం, అసలు అక్కడ మేము ఆ టైంలో అక్కడే ఉన్నాం, ఏదో సంక్రాంతి టైంకి వచ్చాం మేము అక్కడికి, రూట్ సపరేట్గా వేయాలి, 100 వెహికల్స్ వెళ్ళాలి, కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలన్నా కానీ లేట్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి లోపల ఫారెస్ట్లో, అంత లైఫ్ రిస్క్ అన్నమాట ఫారెస్ట్లో చేయటం కూడా. ఇవన్నీ ఫస్ట్ అలా చూడగానే ఏమనిపించింది సెట్లో ఉన్న అందరు యాక్టర్స్కి? అసలు బన్నీ సార్ని చూసిన తర్వాతే సినిమాలు ఇట్లా చేయాలా అనిపించింది, సినిమా అంటే ఇదా అనిపించింది, ప్రామిస్ చెప్తున్నాను. అంటే ఇప్పటిదాకా ఏదో ఆ సినిమా షూటింగ్కి వెళ్ళామా చేసామా వచ్చామా అన్నట్టుగా ఉంది, ఓకే నేను ఎంతవరకు చేస్తాను ఎంత బాగా చేస్తానో నాకు తెలియదు, కానీ సినిమా అంటే రియల్గా ఫీల్ అయ్యి చేయాలి అని అని అనిపించింది ఈ సినిమాకి. నెక్స్ట్ బన్నీ సార్ డెడికేషన్ వేరండి, ఆసమ్ పర్సన్, అంటే నేను చాలామంది యాక్టర్స్తో చేశాను కానీ ఇంత క్లోజ్గా ఉండి హీరోతో చేసింది లేదు, నేను మామూలు కొన్ని సినిమాలు చేశాను కానీ పెద్ద హీరోతో చేయడం అనేది ఒక పెద్ద హీరోకి ఒక ఒక ఇంపార్టెంట్, నాకు అసలు చేసేటప్పుడు కూడా ఇంత ఇంపార్టెంట్ అనే విషయం నాకు తెలియదు, నా క్యారెక్టర్ ఇంత ఇంపార్టెంట్ అనే విషయం నాకు తెలియదు. చేసి మామూలుగా వెళ్తున్నాను, నా సీన్స్ నాకు జరుగుతున్నాయి వస్తున్నాయి అంతవరకు, కానీ సినిమా అవుట్పుట్ వచ్చిన తర్వాత జనాలు మామూలుగా ఆడియన్స్ నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మేము వెయిట్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఆ క్యారెక్టర్కి కొన్ని కొన్ని చోట్ల మా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, చాలా సంతోషం అనిపించింది, అంటే ఓకే కనెక్ట్ అయ్యారు నా క్యారెక్టర్ కూడా తెలుగు, ఎంతసేపు మన తెలుగులో తక్కువ మంది ఉన్నారు కదా మనకి, దీన్ని మనోళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు, ఒక హ్యాపీ. ఎలా అసలుకి అంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు తెలుగులో కూడా, ఎస్పెషల్లీ కల్పలత గారికి ఈ అవకాశం ఎలా వచ్చింది, ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద స్టార్తో సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఇది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యాక్చువల్గా ఇది అలా నేను ఏమని చెప్పలేను సార్, ఎందుకంటే నిజం ఏంటంటే ఇసు ఏమి లేదండి. ఆడిషన్ నాకు సీన్ పేపర్ ఒకరోజు ఫోన్ చేశారు, సీన్ పేపర్స్ పంపిస్తున్నామమ్మ ఆడిషన్కి రండి అని అన్నారు, ఒక 1 వీక్ అట్లా టైం ఇచ్చారు, ఒకరే ఒక 3-4 రోజుల నుంచి ఎప్పుడైనా పిలుస్తామన్నారు. సరే అని చెప్పేసి అది రఫ్ పేపర్ పంపించారు, డైలాగ్ పేపరు, ప్రిపేర్ అయ్యాను, ప్రిపేర్ అయిన తర్వాత వెళ్ళాను, రమ్మని చెప్పారు వెళ్ళాను, వెళ్ళిన తర్వాత వేరే నాకులాగే వేరే ఆర్టిస్టులు కూడా పిలిచారు అందరూ ఒక్కొక్కరు ఒక్క అంత అప్పటి నుంచి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే ఈ ఆడిషన్స్ నాకు తెలియదు, నా టైం వచ్చినప్పుడు నా పీరియడ్లో నన్ను పిలిచారు, వెళ్ళాను చేశాను, కానీ నాకంటే బెటర్గా చాలామంది ఆర్టిస్టులు మంచి అదృష్టం అంతే లక్, ఇంకా వేరే ఏం చెప్పలేదు, నాకంటే బెటర్గా చేశారు వేరే ఆర్టిస్టులు కూడా. మరి డైరెక్టర్ అంటే ఒక ఐడియా ఉంటుంది కదా, అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్కి మన నేను కలర్ తక్కువ అని తీసుకున్నారు నాకు తెలియదు, మేబీ మేకప్ వేసే పని లేదని తీసుకున్నా, 6 మంత్స్ వెయిట్ చేశానండి, నాకు తెలియదు 6 మంత్స్ వరకు వెయిట్ చేస్తారన్న విషయం తెలియదే, మేబీ ఎవరైనా చేశారు కాబట్టి ఫైనల్ అయ్యి ఉన్నారేమో అని చెప్పి సైలెంట్గా ఉన్నాను, కానీ కడుపులో బాధ, అరే వస్తే బాగుండే అని ఒక చాలా ఆలోచించాను.
ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానండి ఒక క్యారెక్టర్, ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. ఫోన్ కాల్ రావటము ఇట్లా అనగానే ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలే ఫస్ట్. జెన్యున్గా నన్ను నేను ఎవరికి చెప్పుకోవాలి ఇది. ఇంకొక భయం ఏంటంటే పెద్ద సినిమాలు అన్నాక మనం చేసిన ఎంతవరకు ఉంచుతారో నాకు తెలియదు. అసలు నా క్యారెక్టర్ చేసిన ఏంటో నాకు తెలియదు. అసలు నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను అనుంటే మా పిల్లలు ఇద్దరు వాళ్ళే నాకు దేవుళ్ళు, అమ్మ నాన్న, నా ఫ్యామిలీ, నా ప్రపంచం, నా లోకం, నా హార్ట్ మొత్తం వాళ్ళే అనమాట. ఏదున్నా వాళ్ళకే చెప్పుకుంటా. ఇట్లా గుడ్డోడా ఇలా వచ్చిందిరా అని చెప్పేసి నా చిన్నపిల్ల అంటే నిజమా మమ్మీ, కంగ్రాట్స్ మమ్మీ, టెన్షన్ పడ, బాగా బాగా చెయ్యి, ఏదన్నా కూడా ఓపెన్ హార్టెడ్ చెప్పేది. నన్ను నన్ను ఇష్టపడేది నా ప్రపంచంలో ఈ వరల్డ్లో నన్ను వాళ్ళిద్దరు అనమాట. సూపర్. ఎనీ హౌ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సూపర్.